అంటే మమ్మల్ని వెళ్ళిపోవాలనా? కానీ మా నా కాన్స్టిట్యూషన్ నాకు వెళ్ళిపో పారిపోవాలనా? మీ పోలీసులు చూసి మీ డ్రెస్సు చూసి ఎళ్ళమనే కదా చెప్తున్నావు. మైక్ ఎందుకు ఇవ్వయ్యా? అది అడుగుతున్నా రాష్ట్ర 5 కోట్ల ప్రజల తరపున అడుగుతున్నా మిమ్మల్ని. నాకు మైక్ ఎందుకు ఇవ్వరు? నా రోడ్ షోకి ఎందుకు పర్మిషన్ ఇవ్వరు? ఆన్సర్. నా బాధ చెప్తున్నా, నా ఆవేశం చెప్తున్నా, నా ప్రజల కోసం చెప్తున్నా. నా ప్రజలకి నన్ను మాట్లాడనీయకుండా చేసి నన్ను అప్రతిష్ఠ పాలు చేయాలనుకుంటున్నారా మీరు? పోయినసారి మీరు చేశారు, ఏం చేశారు? ఇదే నియోజకవర్గంలో 74 మంది పైన కేసులు పెట్టారు, 10 మందిని జైల్లో పెట్టారు. నేను ఉన్నాం, ఉంటాం, నన్ను కూడా పెట్టు, ఉంటాను, జైల్లోనే ఉంటా. ఎన్ని జైళ్లు ఉన్నాయో చూస్తానే మీ జైళ్ళు కథ కూడా. బేడీ లేని అందరికీ, రాష్ట్రానికే బేడీ లేని మీరు. నేను అడిగిన లెటర్ ఇమ్మన్నాను, ఆ లెటర్ కోసం వెయిట్ చేస్తున్నా. నేను పోలీసు వ్యవస్థను ఇంపార్షియల్ గా యాక్ట్ చేయమంటున్నా. నిన్నే జగన్మోహన్ రెడ్డి వెళ్ళాడు, జగన్మోహన్ రెడ్డి రోడ్లు వెళ్ళొచ్చా? ఒక కుప్పానికి వచ్చాడు, వస్తే మీరే సాక్షులు. రోడ్డంతా తవ్వాడలేదా జగన్మోహన్ రెడ్డి? బ్యారికేడ్స్ కట్టాడలే జగన్మోహన్ రెడ్డి? నేనే రోడ్లు తవ్వుతున్నానా? నేనే రోడ్లు తవ్వలేదే, నేను రోడ్డు మీద మాట్లాడుతున్నా. నిన్న విజయనగరంలో పెట్టారు మీరు, అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ కు ఒక రూలు, నాకు ఒక రూలు. ఆ పోలీసులు ఆన్సర్ యువర్ డీజీపీ హాస్ టు ఆన్సర్, యువర్ గవర్నమెంట్ హాస్ టు ఆన్సర్. మాట్లాడదాన్ని మాట్లాడదాం, అన్ని చేస్తారు, ఏం చేయాలో చేద్దాం. ఇప్పుడు నేను డిఎస్పీ గారిని ఉంటే అడుగుతున్నాను, మా మేనేజరు నా పార్టీ ఆఫీస్ వాళ్ళు అడిగితే మేము రిఫ్యూజ్ చేశామని ఇచ్చారు. నేను వాడిని అడిగేది, నేను ఒక ఎమ్మెల్యేగా ఇక్కడికి వచ్చా, నా ప్రజలతో నేను మాట్లాడాలనుకుంటున్నా, మైక్ లో మాట్లాడాలనుకుంటున్నా, మీరు ఎక్కడ పర్మిషన్ ఇస్తారు, ఎందుకు ఇవ్వరు, దాన్ని స్పష్టంగా చెప్పంటున్నా. ఆయన చాలా తెలివిగా మా మేనేజర్ కి ఇచ్చిన లెటర్ నాకు ఇచ్చి, నేను 14 సంవత్సరాలు సీఎంగా 14 సంవత్సరం అపోజిషన్ లీడర్ గా పనిచేస్తే నన్ను సంతకం పెట్టమంటున్నాడు. దీనిపైన ఎంత గొప్ప నాయకుడు అయ్యా నువ్వు, గొప్ప నాయకుడివే, సభాష నాయకులు బాగా మోహన్. అంటే పోలీసు వ్యవస్థ ఎట్లా తయారైందంటే, మీరు కళ్ళు మూసుకొని మీరు చేస్తే రాష్ట్రం అంతా మిమ్మల్ని ఫాలో అవుతారనుకోవద్దండి. మంచి చెడులు వాళ్లే విశ్లేషించుకుంటారు గ్రామాల్లో ఉండే ప్రతి ఒక్కరు. మీరు నన్ను ఎంత శారీరకంగా బాధ పెడితే, ఎంత మానసికంగా బాధ పెడితే, ఎన్ని ఇబ్బందులు పెడితే, నేను కూడా పారిపోయే రకంగా